కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణను చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ కుమార్ మాదిగ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్ 4న జరగబోయే రాష్ట్ర రాజధాని దిగ్బంధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రారంభించిన మాదిగల సంగ్రామ పాదయాత్ర 15వ రోజు ఆత్మకూరు మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు పాదయాత్ర చేస్తున్న వారికి ఘన స్వాగతం పలికారు. మాదిగల సంగ్రామ పాదయాత్ర ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దండకారణ్యం భూపాలపట్నంలోని 6వ తారీఖు మొదలైన మాదిగల సంగ్రామ పాదయాత్ర ఈ రోజు 15వ రోజుగా ములుగు జిల్లాలో ప్రతి మాదిగపల్లెను చైతన్యవంతం చేసుకుంటూ ఈ రాత్రి ఆత్మకూరు పట్టణానికి రాగానే ఘన స్వాగతం పలికిన మాదిగ ప్రజలతోటి ఉదయాన్నే సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళీ పాదయాత్ర కొనసాగడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ 4వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిగ్బంధానికి మందకృష్ణ మాయ గారు కార్యరూపం దాల్చడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 4న హైదరాబాద్ రాష్ట్ర రాజధాని దిగ్బంధం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో వర్గీకరణ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలను తుంగలో దొక్కి ఎస్సీలో 50 దుపకులాల సమస్య, ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఇంకా పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడము, మాదిగ జాతి మీద సౌతి తల్లి ప్రేమ చూపుతున్నారని చెప్పి బీజేపీ పార్టీకి మేము స్పష్టం చేయడం జరుగుతుంది. అందుకోసమే మందకృష్ణ మాయ గారు అనేక 32 పాదయాత్ర బృందాలుగా ఛత్తీస్‌గఢ్ హైదరాబాద్ హైవే, మన నిజామాబాద్ హైవే, ఈ విధంగా భద్రాచలం హైవే విధంగా 32 బృందాలుగాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ జాతిని చైతన్యవంతం చేసుకుంటూ ఏప్రిల్ 4వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిగ్బంధిస్తున్నామని చెప్పి మేము స్పష్టం చేయడం జరుగుతుంది.